hi friends welcome to mom and little champs eroju బెండకాయతో ఒక మంచి పచ్చడి రెసిపీ చూసేద్దామండి స్పెసిఫిక్గా మీరు కొన్న బెండకాయలు ఏవైనా ముదురు బెండకాయలు ఉంటే అవి నార్మల్గా కూరలు చేసుకోవడానికి బాగోవు కదండి వాటిని పడేస్తూ ఉంటాం కదా ఈసారి వాటిని పడేయకుండా అవి కూడా వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా టేస్టీగా పచ్చడి చేసుకోవచ్చండి ఈ పచ్చడి రైస్లోకి రోటీస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చూసారు అంటే ఈసారి ముదురు బెండకాయలు కొనుక్కుని మరీ ఈ పచ్చడి చేసుకుని తింటారు సో రెసిపీలోకి వెళ్లే ముందు మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ని రింగ్ చేయడం మర్చిపోకండి ప్రాసెస్ చూసేద్దామండి ఈ పచ్చడికి ముందుగా ఒక బాండిని తీసుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి టూ స్పూన్స్ మినప్పప్పుని ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పన్నెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి అంతేకాకుండా ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చడి కారంగా ఉంటే బాగుంటుందండి సో పచ్చిమిరపకాయలు మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అన్నీ వేగాక ఇవన్నీ ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత అదే ఆయిల్లో ఒక పదిహేను దాకా ముదురు బెండకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఈ బెండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా ఫ్రై అయిపోయినాయి అని అనుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్ దాకా లేదా ఒక చిన్న కట్ట కొత్తిమీర కట్ చేసి వేసేసుకోవాలి జస్ట్ రూట్స్ మాత్రం తీసేసి కాడలతో సహా వేసేసుకోండి ఇవన్నీ కలుపుకుని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇవన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలి ఈ లోపు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొద్దిగా వాటర్ వేసి నానపెట్టుకోవాలి తర్వాత పూర్తిగా అన్నీ చల్లారిపోయినాయి అని అనుకున్న తర్వాత ముందుగా పప్పులు పచ్చిమిరపకాయలు ఉన్న మిక్స్చర్ ఉంది కదండి దాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి నానపెట్టుకున్న చింతపండు గుజ్జు లైట్గా వాటర్ కూడా ఉంది కదా అది కూడా వేసేసుకోవచ్చండి దాంతోపాటు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఇదే పేస్ట్లోకి బెండకాయ ఇంకా కొత్తిమీర ఉన్న మిక్స్చర్ ఉంది కదండి అది కూడా వేసేసుకుని ఈసారి కచ్చా పచ్చాగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ లా కన్నా ఈ రకంగా చూసారు కదా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా ముదురు బెండకాయలు పచ్చడి రెడీ అండి ఇందులోకి కావాలి అంటే మీరు తాలింపు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు ఆయిల్ అవాయిడ్ చేయాలి అని అనుకుంటే ఇంకా ఇది ఇలాగే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి రోటీస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి మామూలు బెండకాయలు ముదురు బెండకాయలు కూడా యూస్ చేసి చేయొచ్చండి ఇంకా లేటెందుకు ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం